హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం వాడపల్లి రాధగారు రచించిన పెద్దరికమణి కథను చెప్పుకుపోతున్నాము ఎర్రెర్రని సంజయకాంతులు మెల్లగా వాకిలి నిండా పరుచుకొని అందాలు చెందుతున్నాయి పూపాలలు కళ్ళు విప్పార్చి చూస్తున్నట్లుగా రేకులన్నీ విప్పి గుమగుమలతో పరిసరాలను నింపేస్తున్నాయి అప్పటికే దేవునికి దీపారాధన చేసేసి కోడలు సుమ అందించిన కాఫీ తాగి వరండాలో కూర్చున్నాను అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు అంటూ రాజా వరండాలోకి వచ్చాడు ఏమిటి నాన్న అడిగాను ఏం లేదమ్మా రేపు నేను క్యాంపుకు వెళ్ళాలి పది రోజులు మరీ నువ్వు సుమాని ఇల్లు చూసుకోవాలి పెద్దదానివి కదా నీ కోడల్ని మనవన్నీ నీకే అప్పచెప్పుతున్నా నవ్వుతూ అన్నాడు అంటూనే నా వైపు చూసి వెంటనే కరుచుకున్నాడు సారీ అమ్మా పెద్ద అని మాట అంటే నీకు చిరాకని నాకు తెలుసు కానీ ఏదో అలా వచ్చేసింది సారీ నువ్వు సుమా కలిసి ఇల్లు చూసుకోండి అనేసి గబుక్కున లోపలికెళ్ళిపోయాడు నిజమే ఈ పెద్ద అనే మాట నన్నెంత ఇబ్బంది పెట్టిందో పనికిరాని ఈ పెద్దరికం నన్ను ఎన్ని సంతోషాలకు దూరం చేసిందో అనుభవించిన నాకు నా వంటి పెద్దలకు బాగా తెలుస్తుంది మనసంతా చేదుగా మారింది ఆ చిరాకు నుంచి దూరం కావటానికి లోపలి నుంచి ఒత్తుల బుట్ట తెచ్చి ముందేసుకొని ఒత్తులు చేయటం మొదలుపెట్టాను కొడుకు ఆఫీసుకి కోడలు పిల్లవాడిని బడిలో దింపటానికి వెళ్ళిపోయారు అలవాటుగా చేతులు పత్తిని విడదీసి వత్తులు చేస్తున్నాయి మనసు మాత్రం గతంలోకి వెళ్ళిపోయింది నన్ను పెద్దదానివి అంటూ ఎన్నో ఆశలు అణిచివేసిన గతంలోకి పరుగు తీస్తుంది నాకు పదేళ్ళున్నప్పుడు నీలు నీలు ఎక్కడున్నావు నేను పనిలో ఉన్నా కానీ చిన్నది ఏడుస్తుంది కాసేపు ఆడించు అంటున్న అమ్మ పిలుపు వినబడింది పక్కింటి వనజతో ఆడుకుంటున్న నేను నా ఆట మధ్యలో ఆపేసి వచ్చి చిన్న చెల్లెల్ని ఎత్తుకొని ఆడించసాగాను నెమ్మదిగా అది నిద్రలోకి జారుకుంది నేను ఆడుకోవటానికి మళ్ళీ బయటకు వెళ్తూ ఉంటే ఏంటి మళ్ళీ ఆడుకోవటానికి వెళ్తున్నావా పెద్ద పిల్లవి కదా కాస్త ఇంట్లో పనిచేస్తూ సాయానికి రావద్దు రా ఆ తోమిన అంట్లన్నీ చక్కగా బోర్లించు గదులన్నీ ఒకసారి ఊడ్చేయి అని అమ్మ గదమాయించింది నుంచి రాజీ ఆడుకుంటూనే ఉందిగా దానికి చెప్పవేం అన్నీ నాకే చెప్తావు ఉక్రోషంగా అన్నాను నువ్వు పెద్దదానివి కదే ముందు నువ్వే నేర్చుకోవాలి అది చిన్నది నీ తర్వాత అది చేస్తుందిలే అమ్మ సర్దేసింది నన్ను చిన్నదానిగానే ఉంచాల్సింది నన్ను అసలు ఆడుకొనివ్వకుండా చెల్లాయికి తల దువ్వు చిన్నదాన్ని నిద్రపుచ్చు గిన్నెలు సర్దు ఇల్లు ఊడ్చు అంటూ అన్నీ నాకే చెప్తావు కోపంగా కాళ్ళు నేలకేసి కొడుతూ అన్నాను ఇంతలో మా అమ్మ వచ్చేసింది ఏమిటే ఆ చిందులు పెద్దదానివే కానీ బుద్ధి మాత్రం లేదు ఇలాగైనా మాట్లాడేది నెమ్మదిగా అనుకువగా ఉండొద్దు అంటూ కోప్పడసాగింది ఏడ్చుకుంటూ లోపలికెళ్ళి అమ్మ చెప్పిన పనులు చేశాను అలా వాదిస్తూనే పెద్దదానికి వాదన పెరిగింది ప్రతిదానికి పోట్లాడుతుంది అనిపించుకుంటూనే మరో ఐదేళ్లు గడిచాయి కాలేజీలో చేరాను కొత్త సింగారాలు కొత్త ఉత్సాహం ఉల్లాసంగా మిత్రులతో కబుర్లు పెరిగాయి ఒకరోజు కాలేజీలో మిత్రులు మా ఇంటికి వచ్చారు అందరం ముందు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకొని నవ్వుకుంటూ గడిపాం మా మా అమ్మ ఒకటి సార్లు వచ్చి చూసి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది ఓ గంట కూర్చొని టీలు తాగి మా స్నేహితురాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత మొదలైంది క్లాసు ఏమి నీళ్ళు ఏమిటా ఇకైకలు పక్కపక్కలు ఇంట్లో పెద్దవాళ్లమున్నామనే జ్ఞానమే లేదు మీ స్నేహితురాళ్ళు సరే నీకు బుద్ధి లేదా అంటూ అమ్మ ఏమిటే నీలు వాళ్ళంతా నీ కాలేజీ స్నేహితులా ఆ డ్రెస్సులేమిటే అచ్చం సినిమా వాళ్లలా వేసుకున్నారు నువ్వు అలాగాని వేసుకునేవు కనుక మన ఇళ్లల్లో ఎవరూ అలా వేసుకోలేదు ఇంటికి పెద్ద పిల్లవి నువ్వు చక్కగా బుద్ధిగా ఉండకపోతే రేపు నీ చెల్లెళ్ళు అలాగే ఉంటామంటారు జాగ్రత్త అంటూ బామ్మ హెచ్చరికలు జారీ చేశారు ఇంతకీ మా స్నేహితులేమి మిడ్డీలు షార్ట్లు వేసుకోలా చుడిదార్లు లెగ్గింగ్స్లు టాప్లు వేసుకునే వచ్చారు వాటికి కూడా వెళ్ళ వంకలే ఒళ్ళంతా కనబడేలా ఏం వేసుకోలేదుగా విసుగ్గా అరిచాను నోర్మొయ్ పెద్ద చిన్నా లేదు అమ్మ కసిరేసింది ఆ తర్వాత వాదనలు కోపాలు అలకలు అంతలోనే బాధపడకు నీళ్ళు పెద్దదానివి అయ్యావు ఇంట్లో నువ్వే పెద్దమ్మాయివి అందుకని ముందు జాగ్రత్త కోసం అలా చెప్తామంతే అంటూ అమ్మ బుజ్జగింపులు నడుస్తూనే ఉండేవి పెద్దమ్మాయి పెద్దమ్మాయి వంటూ నాకేనా ఆంక్షలన్నీ రాజీలాగా చిన్నారిలాగా నేను ఉండలేనా అని లోపలే చెల్లెళ్లతో పోల్చుకుంటూ అలా అలా రోజులు గడిచేవి రెండేళ్ల తర్వాత పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఇక బామ్మ నీతి బోధలు పెరిగాయి నెమ్మదిగా మాట్లాడు పొందికగా కూర్చో ఇలా అలా అంటూ ఏవేవో చెప్తూ ఉండేది చూపుల్లో తలంచుకొని కూర్చున్నా కానీ కుతూహలం నిలవనిస్తేగా పక్కనుంచి ఓరగా అబ్బాయిని చూశా చాలా బాగున్నాడు లోపలికొచ్చాక అమ్మకి అబ్బాయి నాకు నచ్చడని చెప్పేశా వాళ్ళు ముందే చెప్పినట్లున్నారు ఇక ఇల్లంతా పెళ్లి సందడి ఒకటే హడావిడి అమ్మ మా అమ్మ పెళ్లి పనుల్లో మునిగి తేలుతూ ఉంటే రాజు మెల్లగా నా దగ్గరికి వచ్చి అక్క బావగారు ఆ ఇంటి పెద్ద కొడుకట నీకు తెలుసా అంది అయితే అయోమయంగా అన్నాను మరే నువ్వు ఆ ఇంటికి పెద్ద కోడలిగా వెళ్తావు మరి నీ మరుతులు ఆడపడుచు వీళ్ళందరినీ నువ్వే చూసుకోవాలి అని బాంబు పేల్చింది నాకు గుండె ఆగినట్లయింది ఇక్కడ పెద్ద కూతురునని ఆంక్షలు అక్కడ పెద్ద కోడల్నేనా ఏం కర్మరా భగవంతుడా అని తల పట్టుకున్నాను మర్నాడు అమ్మతో మాట్లాడుతూ అమ్మా మా అత్తగారింట్లో నేను పెద్ద కోడల్ని అవుతానుగా మళ్ళీ అందరి బాధ్యతలు నాకే అప్పచూపుతారా ఎలాగమ్మా నేను పెళ్లి చేసుకోను అన్నాను అదిరిపడింది అమ్మ ఇలా అంటున్నావేంటే పెళ్ళి దగ్గరికి వచ్చింది మంచి సంబంధం అబ్బాయి నీకు నచ్చాడన్నాకే కదా ముహూర్తాలు పెట్టుకున్నాం ఇప్పుడేమైంది కోపంగా అంది అదే పెద్ద కోడలు నవ్వుతానని భయం కసిగా పెద్ద అనే పదాన్ని నొక్కి పలికాను అమ్మ నవ్వింది నీ మొహం పెద్ద కోడలు అంటే బాధ్యతలొక్కటేనా ఎంత గౌరవము హుందతనము ఉంటాయనుకున్నావు అందరూ అన్ని నీకు చెప్పి నీతో సంప్రదించి చేస్తూ ఉంటే ఎంత దర్జాగా ఉంటుంది ముందు ముందు నీకే తెలుస్తుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని వెళ్ళి పడుకో అనేసి పనిలో పడింది అమ్మ ఏమిటి పెద్దది ఏంటో రుసరుసలాడుతూ వెళ్తుంది అని బామ్మ అమ్మని అడిగింది ఏముంది పెద్దది అంటే దానికి నచ్చదు కదా ఇప్పుడు అత్తగారింట్లోనూ పెద్ద కోడల్నేనా అని చిరాకు పడుతుంది అమ్మ వివరించింది పెద్ద పిల్లే కానీ దానికి ఇంకా వివరం తెలియదే పెద్ద కోడలంటే ఎంత మర్యాద ఎంత మన్ననా అంటూ వాకిట్లోకి వెళ్ళింది బామ్మ వైభవంగా పెళ్ళైపోయింది అత్తవారింటికి వచ్చేశాను అత్తమామలు ఇద్దరు మరుదులు ఒక ఆడపడుచు మా ఇద్దరితో కలిసి ఏడుగురం ఎప్పుడూ ఇల్లంతా ఒకటే సందడి చిన్నగా అందరితో కలిసిపోవటానికి పడ్డాను క్రమంగా ఆడబడుచుకు పెళ్లి చేసి అత్తారింటికి పంపేశాను ఇద్దరు తోడికోడళ్ళు వచ్చేశారు అప్పుడు మొదలైంది మళ్ళీ నా పెద్ద బాధ అన్నింటికీ అందరూ పెద్ద కోడల్ని అడగండి అనటమే పెద్ద కోడలు వంట బాగా చేస్తుంది అని అత్తగారన్నారట ఇక చిన్న కోడళ్ళు వంటింటి వైపు రావటమే మానేశారు ఎప్పుడన్నా పిలిచినా సాయం చేయమని అడిగినా వద్దులేండి అక్కయ్య మన అత్తమామలకి మీరు చేస్తేనే ఇష్టం అనేసి హాయిగా వాళ్ళ గదుల్లో భర్తలతో ముచ్చట్లాడేవాళ్ళు నేను మాత్రం వంటింట్లో మగ్గిపోతూ ఉండేదాన్ని మళ్ళీ పెద్ద పెద్దరికం అన్ని విషయాలకు ఉండదు ఏదైనా కొనాలన్నా ఇంటికి ఫర్నిచర్ వంటివి తెస్తూ ఉన్నా ఎవ్వరూ నన్నొక్క మాట అడగరు అక్కడ నా పెద్దరికం ఏదీ ఉండదు పిల్లల్ని ఏం చదివించాలో ఎలాంటి బట్టలు కొనాలో లాంటి వాటికి నా సలహా అక్కర్లేదు మాట వరుసకే పెద్ద కోడలు పనిలో ఏదన్నా తేడా వస్తే ఇంటికి పెద్ద కోడలివి ఆ మాత్రం తెలీదు అని చిన్న కోడళ్ళు ఏమీ చేయకపోతే పెద్ద కోడలివి నువ్వు చెప్పి చేయించుకోవద్దు అని అనటానికి నా పెద్దరికం అంతే ఉద్యోగార్థులై అందరూ తలోదిక్కు వెళ్ళిపోయాక మేము వేరే ఊరు వచ్చేసాం అత్తమామలు అక్కడే ఉండిపోయారు బయలుదేరే ముందు అమ్మా నీళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉండండి వాళ్ళంటే చిన్నవాళ్ళు నువ్వు పెద్ద కోడలివి రేపు మాకు అన్నీ జరిపించాల్సింది మీరే అంటూ మరో పెద్దరికపు బాధ్యతను గుర్తు చేస్తూ పంపించారు కాలం గడిచిపోతుంది ఒక్కొక్కరిని తనలో కలిపేసుకుంటూ వేగంగా సంవత్సరాలు తిరిగిపోయాయి అత్తమామలు భర్త కూడా వేగంలో కనుమరుగైపోయారు నా పెద్దరికం నన్ను అత్తగారిని నానమ్మని చేసేసింది ఇప్పుడు అందరూ పెద్దవారు మీరున్నారుగా పిన్నిగారు సుమని మాతో తీసుకెళ్తామంటునో పెద్దమ్మా ఈ పచ్చడి ఎలా పెట్టాలో నేర్పిస్తారా అంటునో నా పెద్దరికాన్ని శాశ్వతం చేసేసారు ఇంత పెద్ద బాధ పడిన వాళ్లకే తెలుస్తుంది అప్పుడప్పుడు పెద్ద అనగానే నేను చిరాకు పడటం మా అబ్బాయి చూస్తూనే ఉంటాడు అందుకే సారీ చెప్పాడు భగవంతుడా వచ్చే జన్మలోనైనా నన్ను చిన్నపిల్ల చిన్న కోడలు అనుకునేలా నేను చిన్నబోకుండా ఉండేలా చూడు స్వామి అనుకుంటూ ఒత్తుల బుట్ట సర్దేసి ఇంట్లోకి వెళ్ళాను పెద్దరికం కథ సమాప్తం మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి మీరు ఇచ్చే ఒక్కో లైక్ కూడా నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుందండి